వన్ వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్స్ తెలుగు బ్లాగ్స్ ఈరోజైతే మైక్ లేదండి నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఈ వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ ఒకవేళ చెప్పండి డిస్టర్బెన్స్గా ఉంటే నెక్స్ట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ మైక్ అన్నది యూజ్ చేస్తాను ఎందుకంటే మైక్ అది ఒక్కొక్కసారి సౌండ్ ఎక్కువగా వస్తుంది బ్లర్ అంటుందన్నమాట సో మీరు మీలో చాలామంది ఇబ్బందిగా ఉందని చెప్పేసి అన్నారు అందుకోసమే ఈ అయితే నేను మైక్ యూస్ చేయకుండా వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నాను అనమాట ఈ శారీ కుర్చులు అయితే చాలా రోజులు అవుతుందండి ఇది వేయించి ఇంతవరకు కూడా నేను పోస్ట్ చేయలేదనమాట మర్చిపోయాను వీడియో అయితే షూట్ చేశాం కానీ వీడియో పెట్టడం మర్చిపోయాను అనమాట ఇది కానీ చాలా డిఫరెంట్గా సూపర్గా ఉంది మనకి ఫ్లవర్స్ కింద ఒక గంటలాగా వస్తుందన్నమాట సో ఒకవేళ మీకు కావాలి అంటే చెప్పండి మంజుల ఫ్యాషన్స్లో వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇవైతే చాలా రోజుల కిందట వేసినటువంటి డిజైన్ అనమాట సో ఫోటో దొరికింది సో నాకు సార్ నచ్చి పెట్టాను అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను షాప్లో ఉండేటటువంటి వ్లాగ్ అనమాట ఇది ఈరోజు ఒక సర్ప్రైజింగ్ ఉంది సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఏంటో సర్ప్రైజ్ అన్నది నేను మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఈరోజు కంపల్సరీ బ్లౌజ్ అయితే అయిపోగొట్టాలి అని చెప్పేసి పనులన్నీ పక్కకు పెట్టేసి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఈ వర్క్ అయితే కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను సో నైట్ లోపల కంపల్సరీ బ్లౌజ్ అయితే అయిపోగొట్టాలండి చాలా వర్క్ నాకు కంప్యూటర్ వర్క్కు అలాగే మగ్గం వర్క్కు బ్లౌజెస్ అయితే వచ్చాయి ఇంకోటి ఏంటి అంటే మన షాప్కి మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వస్తామని చెప్పేసి ఈరోజు ఇద్దరు అడిగి వెళ్ళారనమాట వస్తాం అక్క నేర్చుకోవడానికి అని చెప్పేసి సో ఇంకా షాప్లో అయితే చూపించడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే వాళ్ళని ఇంటి దగ్గర చూపిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు షాప్లో బాగా ఇరుకుటం ఇరుకుటం అయిపోయింది అనమాట సరుకు దండిగా ఉంది మన షాప్లో అలాగే ఐరన్ మంచం ఉంది ఐరన్ మంచం అయితే యాక్చువల్గా ఈరోజు పంపించాలి విజయవాడకి కొంచెం ఇక్కడ వర్షం లైట్గా పడటం వల్ల కొరియర్ వాళ్ళు రాలేదన్నమాట అందుకే పంపించలేదు సో చూశారు కదా ఇవన్నీ కూడా కొరియర్ చేసేవే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మనకు అమౌంట్ వేసారండి ఇవన్నీ పంపించేవి ఉన్నాయి అన్నీ నేను మంచాలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టాను కాకపోతే ఈరోజు వాళ్ళు వస్తాం వస్తామని చెప్పేసి రాలేదు అందుకోసమే అన్నీ పక్కకు పెట్టేశాను చూశారు కదా అసలు ఎక్కడా కూడా మనకి ప్లేస్ లేకుండా ఉంది దానికి తోడు మినుముల సంచులు కూడా ఇక్కడే వేశామన్నమాట మావి పండినటువంటి మినుములు వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడే వేశారు అందుకు బాగా ఇరుకుటంగా ఉంది షాప్లో ఇంకోటి ఏంటి అంటే మాకు మగ్గ మంచం చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఉండటం వల్ల నేర్పించే వాళ్ళని ఇక్కడనే కూర్చోబెట్టి నేర్పించటం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ బయట కస్టమర్స్ క్లాతులు కావాలన్నా లైనింగులు కావాలన్నా ఎవరైనా వస్తే కూడా మాకు ఇవ్వటానికి ప్లేస్ లేకుండా ఉందన్నమాట అంత ఇబ్బందిగా ఉంది అందుకోసం అని చెప్పేసి నేను వాళ్ళకు క్లియర్గా చెప్పాను ఇంటి దగ్గర కూర్చుంటాము అంటే చూపిస్తాను లేదంటే లేదు అని చెప్పేసి సో అమ్మాయి ఒకటో తేదీ నుంచి వస్తాను అని అయితే చెప్పింది సో చూడాలి ఎంత మట్టుకు వస్తారు ఏంటి అన్నది సో ఇంక ఇవన్నీ అయితే కంపల్సరీ ఈ పార్చెస్ అన్నీ కూడా నేను నైట్లోపే పంపించేసేస్తాను ఈరోజు సో మీలో చాలామంది నాకు అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళందరికీ చెప్తున్నానండి ఈరోజైతే కంపల్సరీ నేను కొరియర్ అయితే చేసేస్తాను సో ఇది మీకు రేపు వస్తుంది కాబట్టి నిన్న నైట్కే నేను కొరియర్ అయితే చేసేసి తింటాను అనమాట ఇవి వచ్చేసి మంచంవి క్లిప్స్ అనమాట మంచానికి సంబంధించిన క్లిప్స్ అలాగే మం మగ్గం మంచానికి కింద మనకి ఏమంటారు కాళ్ళు ఉంటాయి కదా సో అవి మజగా ఎంత బాగా పార్సిల్ అనేది నీట్గా చేసాడో చూడండి ప్యాకింగ్ సూపర్గా ప్యాకింగ్ చేశాడనమాట జగన్ సో ఇంకోటి ఏంటి అంటే ఇవి బీట్స్ మిషన్ సర్ప్రైజింగ్ ఏంటి అంటే మన షాప్కి కర్నూలు నుంచి ఇద్దరు యూట్యూబర్స్ వచ్చారనమాట సో వాళ్ళ ఛానల్స్ వచ్చేసి బ్లాగ్స్ ఛానల్స్ అనమాట సో దీప్ అలాగే దీప్ వాళ్ళ సిస్టర్ వచ్చారు మన షాప్కి వాళ్ళు మగ్గం మంచాలు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కార్ తీసుకొని వచ్చారనమాట వాళ్ళకి రెండు ఉన్నాయండి వాళ్ళ సిస్టరు ఒక ఛానల్ మెయింటైన్ చేస్తుంది దీప్ ఒక ఛానల్ మెయింటైన్ చేస్తుంది సో వాళ్ళ ఛానల్ వాళ్ళ ఛానల్స్కి సంబంధించినటువంటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వాళ్ళ ఛానల్స్ని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి బ్లాగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే మంచి మంచి రెసిపీస్ ఆన్లైన్ షాపింగ్ గురించి చెప్తూ ఉంటారు సో వాళ్ళు వచ్చేసి నా దగ్గర బీట్స్ మిషన్ అలాగే ఒకటి చైన్ తీసుకున్నారు వన్ గ్రామ్ గోల్డ్ చైన్ తీసుకున్నారు చైన్తో పాటు ఒక చీరకు సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నారు సిల్క్ థ్రెడ్స్ అలాగే బీట్స్ మిషన్ రెండు మగ్గం మంచాలు క్లిప్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారనమాట సో ఇవన్నీ నేను కొరియర్ పార్సిల్ చేసేది కూడా చూపించాను సో తనే అండి దీపు తనకు ఛానల్ ఉంది సో వాళ్ళ ఛానల్స్ ఇద్దరివి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి యాక్చువల్గా తను రాను రాను అని చెప్పి సర్ప్రైజింగ్ ఇవ్వాలని చెప్పేసి వచ్చిందనమాట నాకు సో అయితే తెప్పించి పెట్టాను అది ఎలా తీసుకోవాలో చూపించక్క అని చెప్పింది సో అదైతే నేను ఇప్పుడు తీసి చూపిస్తాను నేను మీకు వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు కదా నాకోసం అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి టీ అయితే తెప్పించాను తులసి టీ చేసి పంపించింది అనమాట నాకు ఇంటికి వెళ్ళడానికి కావాలి చెప్పేసి సో వాళ్ళకైతే టీ అయితే వేసి ఇచ్చాను టీ తాగుతున్నారు నేనైతే మంచం ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి అన్నది ఇక్కడ చూపిస్తానండి వీళ్ళకి వీళ్ళకే కాదు మీకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే చాలామంది మగ్గ మంచాలు తీసుకున్న వాళ్ళకి డౌట్ అయితే ఉంది అనమాట ఇది ఎలా ఓపెన్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఎలా సెట్ చేసుకోవాలి అనే డౌట్ ఉంది సో మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా చూపించినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసాము సో చూశారు కదా తను టీ కూడా చూపిస్తుంది అక్క మా దగ్గరకు వచ్చినందుకు మాకు టీ ఇచ్చింది అని చెప్పేసి చెప్తా ఉందనమాట తను నేను చూడలేదు అసలు ఈ క్లిప్ యాడ్ చేసింది నేను చూడలేదు సో నాజీ వీడియో షూట్ చేస్తుంది నేనైతే ఇక్కడ క్లిప్స్ ఇవి ఎలా తీసుకోవాలి అనేది నేను తీసి చూపిస్తున్నాను అనమాట తనైతే నేను రాను రాను అని చెప్పింది దీప్ కానీ సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పేసి తను కూడా వచ్చింది వన్ ఇయర్ నుంచి పాపం వాళ్ళు నా దగ్గరికి రావాలి రావాలి అనుకుంటున్నారు సో అయితే మనం ఇప్పుడు మంచం ఎలా తీసుకోవాలి అన్నది చూసేద్దాం నేను మంచంతో పాటు ఒక స్పానర్ కూడా ఇస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పన్నెండు పదహారు స్పానర్ అంట సో ఇవి మనం టైట్గా తిప్పి తింటారు కాబట్టి తీసుకునేటప్పుడు ఒక్కసారి ఇలా స్పానర్తో లూజ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా లూజ్ అయిపోతుంది మీరు ప్రతిసారి అంటే మంచ్ బ్లౌజ్ బిగించుకున్నప్పుడల్లా పెట్టుకొని బ్లౌజ్ అయిపోతేనే మళ్ళీ నట్స్ అన్నీ తీసేసి పెట్టాల్సిన అవసరం లేదండి మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక్కసారి టైట్ చేసేసి ఫిక్స్ చేసి పాడేశారంటే ఇంకా మీరు మంచాల కిందికి దొబ్బినా కూడా సరిపోతుంది అనమాట అంతకన్నా తక్కువే ఉంటుంది మంచం హైట్ కన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు మంచాల కిందికి పెట్టుకున్న మీకు ప్లేస్ అన్నది సరిపోతుంది అనమాట సో ఇలాంటిది నేను ఒకటి చైర్లో కూర్చొని వేసుకోవడానికి వచ్చేలాగా ఒక మంచం అయితే చేపిస్తున్నాను అది ఒకటి ఆర్డర్ ఇచ్చారనమాట మీకు గుర్తుందా మనం ఈస్ట్ గోదావరికి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనుకుంటా వాళ్ళకు ఒకటి ఐరన్ మంచం పంపించాం కదా వాళ్ళు కింద కూర్చొని చేసుకోవడానికి కాకుండా కుర్చీలో కూర్చొని చేసుకునేలాగా ఒకటి చేపించమని ఆర్డర్ ఇచ్చారనమాట సో మిగతా అవన్నీ కూడా రేపు వస్తాయని చెప్పేసి చెప్పారు నేనైతే ఎక్కువ ఒకేసారి చేపించాలి అంటే చేపించలేకపోతున్నాను ఎవరెవరైతే ఆర్డర్స్ పెడుతున్నారో ఆ ఆర్డర్స్ని తీసుకొని ఆర్డర్స్ని బేసిక్ చేసుకొని నేను మంచాలైతే చేపిస్తున్నాను అనమాట ఎందుకంటే మన దగ్గర కూడా అంత అర్జెంట్ ఉండాలి కదా వాళ్ళకు ఒకేసారి కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట అంత అమౌంట్ ఒకేసారి ఇచ్చినాక మళ్ళీ చేయకుంటే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పినప్పుడల్లా నేను ఒక ఫోర్ ఎయిట్ అలా చెప్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు నాకు ఈరోజు రెండు కంప్యూటర్ వర్క్కు వేయటానికి బ్లౌజులు అలాగే రెండు వచ్చేసి ఒకటి లాంగ్ ఫ్రాక్ ఒకటి మిటీలాగా కుట్టించమని ఒక డ్రెస్ తెచ్చారనమాట సో అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి వాళ్ళు బ్లౌజు వర్క్ వేయించుకొని మగ్గం మంచాలు రెండు తీసుకెళ్ళాలని వచ్చారు యాక్చువల్గా అయితే ఒక మంచం తీసుకోవాలని వచ్చారు కానీ దీపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మంచం చూసిన తర్వాత బాగుందక్క చిన్నగా మనకు ఈజీగా బాగా పెట్టుకోవడానికి వచ్చేలాగా ఉంది కాబట్టి నేను కూడా తీసుకుంటానని చెప్పేసి తను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మంచం అన్నది తీసుకోవడం జరిగిందనమాట లేదంటే వాళ్ళు ఫస్ట్ నాకు ఒకటే మంచమే ఆర్డర్ ఇచ్చారు ఓకే అని చెప్పాను కొరియర్ చేస్తాను అని చెప్పాను ఇంకా అనుకోకుండా వాళ్ళు కార్ అన్నది తీసుకొని రావడం జరిగింది అందుకోసమే ఇంకా దీపుకి ఇక్కడికి వచ్చిన తర్వాత నా మంచం చూసిన తర్వాత ఈజీగా ఉంది అని చెప్పేసి ఇంకా తాను తీసుకుంటానని చెప్పేసి అయితే అడిగింది సో మంచం అయితే టోటల్గా నట్లన్నీ తీసేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి మీకు ఫ్రేమ్ ఇలాగే వస్తుందండి నేను బస్ ద్వారా పంపించినా కూడా మీకు ఫ్రేమ్ ఇలాగే వస్తుంది ఈ కోళ్ళు మా నాలుగు కోళ్ళు అలాగే బాక్సెస్ కావాలన్న వాళ్ళకి క్లిప్ల బాక్సులు స్పానర్లు ఇవన్నీ పెట్టిస్తాను అనమాట టో సో టోటల్ సెట్ అయితే ఇలా ఉంటుంది మీకు మగ్గం మంచానికి సంబంధించినటువంటి సెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఒకవేళ మీకు క్లిప్స్ వద్దు అంటే కనుక క్లిప్స్ అనేవి పంపించను చాలామంది క్లిప్స్తో కలిపి తీసుకుంటున్నారు కొంతమంది క్లిప్స్ వద్దక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా నాకు పంపించి ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే మంచాలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కొంచెం నిదానంగా వెయిట్ చేయండి చేస్తూ ఉన్నారు చెప్ కంపల్సరీ పంపిస్తానండి ఒక రెండు మూడు రోజులు మీకు పంపించడం లేట్ అవుతుందేమో కానీ నేనైతే ఖచ్చితంగా పంపిస్తాను మీరు ఎవరెవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకు ఖచ్చితంగా పంపిస్తాను నేను కూడా క్లియర్గా అన్నీ కనుక్కోవాలి నేను షాప్లో చూసుకోవాలి మీ ఫోన్ కాల్స్ చూసుకోవాలి అలాగే నేను కస్టమర్స్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం అన్నది పడుతుంది అంతే కానీ ఖచ్చితంగా పంపిస్తాను మీరెవరికి కూడా అసలు బాధపడాల్సిన అవసరం లేదు సో ఇక్కడ వచ్చేసి దీపం ఎందుకు బావి చెప్పిన తర్వాత నిలబడారు అంటే వీళ్ళు మనం పూసలు కుట్టుకునేటప్పుడు ఒక క్లాత్ రెడ్ క్లాత్ వేసుకుంటాను కదా సో అది వచ్చేసి అక్క నాకు ఎక్కడా దొరకట్లేదు అక్క నువ్వు ఎక్కడ తెచ్చుకున్నావు ఏం క్లాత్ అని అడగాలి అని చెప్పేసి తను నన్ను అడిగింది పూసలు కుట్టేటప్పుడు పూసలు అన్నీ జారిపోతున్నాయని చెప్పేసి అడిగింది అనమాట సో అది నా దగ్గర ఉందిలే నేను ఇస్తాను అని చెప్పాను అందుకోసమే తన కోసం వెయిట్ చేసింది అది ఇచ్చాననమాట నెక్స్ట్ ఇంకా వీళ్ళు బయలుదేరిపోయారండి అసలు పాపం ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదనుకుంటా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని తొందరగా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత నేను ఈరోజు అయితే ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయేంత వరకు వెళ్ళకూడదని చెప్పేసి ఇంకా కూర్చొని మొత్తానికైతే నైట్ కల్లా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే చేసేసానండి ఇంకా రేపు ఇవి క్లిప్స్ అన్నీ తీసేసి రేపటి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను వీలైంది అంటే కనుక లేదంటే ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను సో బ్లౌజ్ అయితే అల్టిమేట్గా వచ్చింది చాలా చాలా బాగుంది నా షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది అనమాట ఈ బ్లౌజ్ చాలా బాగుంది అక్క డిజైన్ అని చెప్పేసి దీప్తికి అయితే ఎంత బాగా నచ్చిందో ఇది మా కోడలికి నేను లంగాల లంగా పైన వేసుకుంటానక్క నాకు ట్రేస్ ఎత్తి అని అడిగింది హ్యాండ్స్ డిజైన్ లంగాలకి బాగుండదు అని చెప్పేసి కూడా అన్నాను నేను లేదా డిజైన్ చాలా చాలా బాగుంది నాకు ఎత్తి అని చెప్పేసి అడిగింది అనమాట సో మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రేపటి వీడియోలో మీకు ఒక స్పెషల్ ఇంట్రడక్షన్ ఉంటుంది చూడండి